Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతలకు మూడు పెళ్లిళ్ల ఆఫర్, పవన్కు మహిళ కమిషన్ నోటీసులు. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం నేపథ్యంలో వైసీపీ నేతలు తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ టార్గెట్ చేయడంపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కావాలంటే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. పవన్ కళ్యాణ్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ కామెంట్స్పై స్పందిస్తూ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆయనకు నోటీసులు పంపారు. ఇందులో ఆమె పలు విషయాలను ప్రస్తావించారు. పవన్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలు సమాజంలో కలకలం రేపాయని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశం ఇస్తూ పవన్ మాట్లాడిన మాటలతో మహిళా లోకం షాక్ గురైందని వాసిరెడ్డి పద్మ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వెంటనే సంజాయిషి ఇస్తారని మహిళా కమిషన్ ఎదురు చూసినట్లు తెలిపారు. అయినా పశ్చాత్తాపం కానీ క్షమాపణలు కానీ లేవన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమేనని, కోట్ల రూపాయలు భరణం ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ ఎలా మాట్లాడతారంటూ మహిళా కమిషన్ చైర్మన్ అభ్యంతరం తెలిపారు. చేతనైతే మీరు చేసుకోమనడం సరికాదన్నారు. కోట్లు, లక్షలు, వేలు ఇలా ఎవరికి చేతనైనంతగా వారు భరణం ఇస్తూ పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే ఓ మహిళ జీవితానికి భద్రత ఎలా ఉంటుందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఓ సినిమా హీరోగా, పార్టీ అధ్యక్షుడిగా మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా అని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత ఈ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకోరా అని పద్మ ప్రశ్నించారు. అంతేకాదు, మీ ప్రసంగంలో స్టెప్నీ అనే పదం తీవ్ర ఆక్షేపణీయమని పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ చైర్పర్సన్ తెలిపారు. మహిళల్ని భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఈ పదం వాడతారన్నారు. పవన్ వ్యాఖ్యలపై తమకు ఇప్పటికే చాలామంది ఫిర్యాదులు చేశారని, ఈ మాటలు అవమానకరంగా, మహిళల భద్రతకు ప్రమాదకరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ తన మాటలపై మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు.